टैलेंटेड डायरेक्टर गुणशेखर स्टार हीरोइन समंता टाइटिल रोल पोषించిన చిత్రం శాకుంతలం అనే సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మైథలాజికల్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విజువల్ స్టోరీ కంటెంట్ అట్రాక్ట్ చేయడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శాకుంతలం మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అవి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా మరో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సమంత గర్భిణీగా కనిపించింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో బాధపడుతున్న సందర్భానికి తగ్గట్లుగా ఆ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తుండగా విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి. ఏలేలో ఏలేలో ఏలో యాలా ఏటిలోన సాగే నావా ఏలేలో ఏలేలో ఏలో యాలా దూరాలేవో చేరే తోవా అంటూ ఎమోషనల్ గా సాగే పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. ఇక శాకుంతలం చిత్ర కథ విషయానికొస్తే మేనకా విశ్వామిత్రుల కుమార్తె శకుంతలగా సమంత టైటిల్ రోల్ పోషించారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించిన చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఇక సమంత ప్రస్తుతం ప్రైమ్ వీడియో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్ చిత్రీకరణ కోసం ముంబై వెళ్ళింది. రాజ్ నిడిమోరు కృష్ణ డీకే తెరకెక్కిస్తున్న షో సిరీస్లో ఆమె బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. గతంలో రాజ్ అండ్ డీకే నిర్మించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తెలుగులో సమంత విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఖుషి చిత్రంలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కు సామ్ అనారోగ్యం కారణంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆమె కోలుకున్నందున త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్ పునఃప్రారంభిస్తామని ఆమె బుధవారం ట్వీట్ చేసింది. చూస్తుంటే సామ్ శాకుంతలం ఖుషీలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పొచ్చు.